సాక్షాత్కరించింది అంటే ఆయన కూడా ఇలా మాట్లాడారు అంటే అది నిజమేనా సమూజి అని అనుకోవాలి. షర్మిలకి అంత సీన్ లేదు, సమూజి అని జనం కూడా ఫీల్ అవ్వట్లేదు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఫీల్ అవ్వట్లేదు. నేను చెప్పాను కదా ఏమీ లేని చోట ఆమోదవృక్షమే మహావృక్షం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి శకం అయిపోయింది, శైలజనాథ్ శకం అయిపోయింది, రుద్రరాజు పద్మరాజు శకం అయిపోయింది. పార్టీ పేరు చెప్పుకుని ఆంధ్రాలో రాజకీయం చేయడం అసాధ్యం. ఎందుకు అంటే రాష్ట్ర విభజన అనేటువంటిది జనం మెదళ్లలో చాలా బ్యాడ్గా దాని వేదన అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ కవర్ చేసుకోవాలంటే ఎవరి వలన పార్టీ విడిపోయిందో ఆ కుటుంబంలో నుంచి ఒక మనిషి వచ్చి వాళ్ళని తిట్టి వాళ్ళని డీమోరలైజ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డిని ఆ కుటుంబంలో నుంచినే వచ్చి డీమోరలైజ్ చేస్తే కొంత జనంలోకి వెళ్తుంది టాపిక్. ఇప్పుడు ఇన్ని రోజులు చర్చించామంటే గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చర్చ కూడా లేనిది, ఈ 4 రోజులు చర్చించామంటే ఇది. ఇలాగ క్రమంగా వైసీపీని డీమోరలైజ్ చేసి దాంట్లో అది ఓడాలి. వీళ్ళ వల్లని కాదు, తెలుగుదేశం ఓడగొడుతుంది. దాంట్లో మన వంతు పాత్ర పోషించి జగన్ని దెబ్బ కొడితే భవిష్యత్తులో 2029 నాటికి మనం ఎదగచ్చు, అప్పుడు కాంగ్రెస్ మనల్ని పైకి లేపుద్ది అన్నటువంటి, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, తెలుగుదేశం జనసేన కలిపి అధికారంలోకి వస్తే ఇప్పుడు వీళ్ళ వైపుకి వస్తే వచ్చినట్టు, లేకపోతే కాంగ్రెస్కి పంపిస్తారు వాళ్ళే ఆ విధంగా. ఎందుకంటే పక్కన రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంల మధ్యన ఉన్నటువంటి స్నేహం కారణంగా ముందు కాంగ్రెస్ పార్టీ గనక జగన్ దించిపెడితే కాగల కార్యంగా అందరిలో తీర్చినట్టు రేపు పొద్దున భవిష్యత్తులో షర్మిలకి కాంగ్రెస్ పార్టీని పికప్ చేసేటటువంటి పనిని వాళ్లే చేసి పెడతారు అన్నటువంటి ఉద్దేశంతో షర్మిలని వీళ్ళు కోరుకోగానే పంపించారు. కాంగ్రెస్ దీర్ఘకాలిక వ్యూహంతోనే ఉందని అనుకోవాలి ఖచ్చితంగా, అందుకే షర్మిల గారిని రంగంలో దింపారు అంతే.